ఇందాక నిలబడమని ఇంకి నిలబడమని ఏంద్రా అది కాదు సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ నాకు నచ్చింది నీ ఫేస్ నాకు నచ్చింది నాగరాజు సార్ ప్లీజ్ చెప్పండి సార్ సార్ ప్లీజ్ నమస్కారం నాగరాజు గారు నమస్తే నేను నీకు తెలుసా తెలుసా భలే వార్ సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్‌ప్రెస్ గడగల దాడిపోతని చెట్ట పేరు ఉంది అచ్చే మంచి పేరు ఉంది ఇనే రాయన నమస్కారం సార్ సార్ ఒక ఫోటో సార్ సార్ టీసీల కూడా ఫ్యాన్స్ ఉంటారు స్టడీ అండి ఫోటోలు వచ్చేస్తామి కడినా తెలుసు నాకు బాపురి ఏడ్రా పోతురు ఏడ పడదాక అచ్చ మా ఊరు పోతురు వెర్తలేడా అదడదన వచ్చాం మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పిన జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు ఈ లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి రే ఆ మందు బట్టలసే జాగ్రత్త మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది ఈ అమ్మాయినా ఇది కాదు అమ్మాయి పక్క Momo, do you all have reservation tickets? Nipunagra's telling. Who is he? Ticket collector, Nipunagra. Idiot. Chaudhary garu cheppinamma ee ammayine emo. Chichi, Chaudhary garu andal rasam chepparu. Edo power bill vaatu idini. Idi kadu. Vachchadu, vachchadu. Excuse me. Evadade? Mee number lenta? Nu TCva? Passenger ni. మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకేంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చోరా ఐ యామ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సిఈఓ సోనిక్ సొల్యూషన్స్ ఐ యామ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నంబర్ ఎంత అండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అటలవయ్యా అటలే ఎవడరాడు వీడా ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు లే లే అడు కనిపిస్తావా వచ్చి కూర్చుంటా పక్కమా పక్కరా ఎందుకే అరుస్తావు నీ చేయొచ్చుకోబెట్టి చేయొచ్చుకోబెట్టి మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి ఎక్కడ పడితే అక్కడ కూర్చోను బై ది వే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి ఐఎమ్ బొక్క సుబ్బారావు షాతిక బొక్క అరే వెంకీ అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం పదనరా ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా నేను రాను రా మీరు వెళ్ళండిరా తన ఎనీ టైం వచ్చేవచ్చు వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి మీరెందుకు తాగుతున్నారు పసిపిల్లాడు అడుగుతుంటే ఎదమంటలు చెప్తారా ఇవ్వండి పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనుషులా రాక్షసులా తాగితే వాడు రాక్షసులు అవుతాడండి తినడానికి ఏమైనా ఉందా ఇదిగోండి సార్ కారంగా మాంసం చెప్పడం వచ్చేసింది వస్తుందా రాదా జెసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే ఏంటి ఇంకా రాలేదు మరి
చేయండి అలాగే చేయండి ఏం చెప్తాను చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు వీడెదవో నా ఆవిడ తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53 అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నకి ఇంకా రాలేదు ఏంటి అంకుల్ ఇంకా రాలేదా అవా సామిడి వచ్చేస్తా కంగారు పడకండి ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని 52 శ్రావణి 53 ప్రసాద్ రావు అంటే మావగారు అన్నమాట రండి సార్ రండి రండి ఇలా పెట్టిలేయండి రండి 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 చేయలేండి చేయలేండి రండి రండి కాపు రండి సార్ రండి కాదు తీయండి తీయండి ప్యాసింజరా పోకరా రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికే మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చాట్లో చూశాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గాయ్ ఏ గాయకి అంటే గోప్ పగిలిపోతుంది నీకు నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళో మెళ్ళో గుర్సలాగినట్టు ఫీల్ అవుతారు ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్ సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది అది కాదు సార్ శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను నేను కడతాను కదా నేను కడతాను నేను కడతాను ఏ బలే నేస్తాను ఏ బలే నేను కడతాను సార్ మీరు ఎందుకండి కంగారు పడతారు కడతా అన్నోడికి కట్టనమండి ఓకే గారు ప్లీజ్ అది కాదండి పాపం నువ్వురమ్మ పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు తీసుకోండి డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యామ్ తప్పదు అలా అలా చేయకూడదు ఇది దాగకూడదమ్మా డాడీ కొనిచ్చారు కదా దాగు ట్రైన్ లో పక్కన చూడండి సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నాని చిన్న దాగొచ్చుగా మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికి నేడుతాడు ప్లీజ్ నువ్వు కద్దావు నమస్కారం నాకు తలనొప్పిగా ఉంది పడుకుంటా పైకెక్కండి పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మ పెద్దని పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి ఆ బ్యాగ్ ఇలా ఇట్స్ ఓకే బ్యాగ్ అని చెప్తాను నేను దాచి పెడతాను లేదు పర్లేదు ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి మీ అందరికి శుభవార్తరా అమ్మ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నానార్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఎటువంటి అయిపోతాను రా సర్లేరా నేను చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దాని కూడా సంతోషం ఉందిరా మాకు థాంక్స్ రా బుచ్చి మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక
ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటలే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 49 రాహుల్. రాహు కాదు రాహుల్, May 25 నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఏం బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను. ఏడు చేయడ అదో, ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్. ఇన్సెంట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఒక్కటేగా కలిసింది. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా. నేనే నీ బతుక్కి తెలుగోటి సరిగా రాదు. ఇంగ్లీషు, ఇంగ్లీష్ నవల్సు, అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చలువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా? సా సారీగా మెన్ పదనిసే కమ్ ఆన్ మాతే యోసే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం? నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలేస్తుంది, కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే రే. రేయ ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి బట్ర బాబు. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురావా, బాగుంటుంది తింటా, లేదంటే మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్రావయ్యా. వెళ్ళవా పట్రా. పద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? 2 రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల గడ రెచ్చి పోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దొరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసురా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలుస్తే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నాను. వదిన వేస్తే వెంకి పోను, నో తినరా, తర్వాత మొత్తం తినేసా అంటాం.
కొత్తగా అడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దవా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుండదు కదా. మీ నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. నాకెంత ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోనో, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏ రోజు చెప్పింది పూర్తిగా అయినవే, ఇలా వెనకే డిగ్రీ అందే చదివావు. అరే, రేపో మా అప్పా ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకొర తిని బతకాల్సిందే. ధోని బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇన్నే ఉంటుంది, దిగి చూడ్రి, మస్తు ఉంటుంది ప్లేస్. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్దీ దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్, సార్ టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా? శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిశారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసి బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను, దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకేం రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలం రా. అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ?
మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాండీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో అవే, థాంక్యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టచ్ లో ఉంటాను. మీకు ఇంకా ఫ్రీ కదా గురూజీ? నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా చెలమ బుజ్జిగాడి. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీ రుచికారికి ఒక మేష తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, రెస్ట్ చేంజ్ చేసుకో, రిలాక్స్ అవ్వు. ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్. యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, మీ బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా బాగా. నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రాకదు? ఏం సార్ ఏమైంది? చూడండి, మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడడం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే, నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. తెలియదుగా పోనీరా, పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను. పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువ, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా, అందుకేరా ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి, నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా మేడు సురయోరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది ఖేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భారీ ఆదు. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది, ఇంకేమన్నా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునైతే అమ్మి. అరే డోల దూసరీ భీ మిల్తీ హై. ఎవరాడు ట్రైన్లోకి వెళ్ళి కిందికి రుగ్దా? నగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళకి హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా, పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే, తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే, తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా, వోహీ తో బద్నామ హై, మేరే అంగనే మే, తుమ్హారా క్యా కామ హై, హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमा चका चक, फिर ला पान चबा, अरे ऐसा झटका
लगे जिया पे पुनर्जन्म हुई जा ओ खाई के पान बना रस वाला ओ खाई के पान बना रस वाला खुल जाए बंद अकल का ताला ओ खाई के पान बना रस वाला खुल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू थिंक ऑफ दिस इज इट ट्रेलर कंपार्टमेंट और फिश मार्केट कॉमन सेंस ना कला इधर आ ताड़ मेरे नेट मेरे को बुद्धि देने को ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి అమ్మా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అల్దే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నావు